హలో ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మీకు తీగజాతి పాదులు అంటే కాకరకాయ, బీర, సొరకాయ వీటికి ఎక్కువ కాయలు రావాలంటే ఏం చేయాలి అన్నది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా తీగజాతి పాదులకి ఏంటంటేనండి, చిన్న చిన్నగా కాపు వచ్చి రాలిపోతూ ఉంటుంది. అంటే అది పాలినేట్ అవ్వకపోతే మనకి పిండ రాలిపోతుంది. అలా పిండ రాలిపోతుంది అంటే ఏంటంటే అది పాలినేట్ అవ్వలేదు కాబట్టి ఆ పిండ రాలిపోతుంది. మన గార్డెన్లో బీస్, బటర్ఫ్లైస్ ఇవొచ్చి అది పాలిన్ ఒక ఫ్లవర్ నుండి ఇంకొక ఫ్లవర్కి తీసుకెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ పాలినేట్ జరగలేదనుకోండి, ఆ పిండ మాడిపోతుంది. మీకు ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్, మేల్ ఫ్లవర్కి మీకు తేడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఫీమేల్ అన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్. ఇలా ఉంటుందన్నమాట, ఫీమేల్కి ముందు ఇలా కింద కాయ వచ్చి తర్వాత ఫ్లవర్ వస్తుంది. ఓకేనండి. మేల్కి వచ్చేసి కాయ ఏ ఉండదు, డైరెక్ట్ ఇలా ఫ్లవర్ వస్తుంది. నేను మీకు ఆల్రెడీ నేను హ్యాండ్ పాలినేట్ చేసింది బీరకాయలు చూపిస్తాను. ఇది నేను హ్యాండ్ పాలినేట్ చేశానండి, ఈ బీరకాయ. ఇది గింజల కోసం అలాగే ఉంచేసాను. ఇది కూడా నేను హ్యాండ్ పాలినేట్ చేశాను. ఎప్పుడు ఇలా తీగజాతి పాదులు పెట్టుకున్నప్పుడు మనము ఒక రెండు మూడు అన్న కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇది బీరపాదు, దీనికి ఇక్కడ చూడండి కింద అంతా మనకి మేల్ ఫ్లవర్సే ఉన్నాయి. కింద ఇవన్నీ ఇలా మేల్ ఫ్లవర్స్, ఇవన్నీ ఇలా ఇలా వస్తాయి అన్నమాట. ఇలా గుత్తులుగా వచ్చి ఇలా ఇవి రాలిపోయాయి, ఇలా వస్తాయి. ఇది ఇప్పుడు కింద చూడండి, కంటిన్యూగా కింద నుండి పై వరకు అన్ని మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీమేల్ స్టార్ట్ అయ్యాయి. ఇది ఇక్కడ అన్ని ఫీమేల్ వస్తున్నాయి, ఇవన్నీ ఫీమేల్ అన్నమాట. ఇప్పుడు మనం ఒకటే మొక్క పెట్టుకోవడంతో ఏంటంటే, ఇప్పుడు ఈ మేల్ ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి, అప్పుడు నాకు ఫీమేల్ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు పాలిన్ ఎలా జరుగుతుంది, జరగదు కదా. అందుకనే మనం ఒక రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే, దీనికి ఒకవేళ మేల్ వచ్చిందనుకోండి, ఇంకో దానికి ఫీమేల్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఈ ఫ్లవర్తో అన్ని పాలిన్ చేయొచ్చు. ఇంకా మనం క్రాప్ బాగా తీసుకోవచ్చు. ఇది ఫీమేల్ ఫ్లవర్కి. ఇప్పుడు మీకు ఇది నేను పాలినేషన్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా మేల్ ఫ్లవర్ తీసుకొని, ఇది మేల్ ఫ్లవర్లో ఉన్న పాలిన్, ఇదిగోండి ఇది ఫీమేల్ ఫ్లవర్. ఇలా మేల్ ఫ్లవరు పాలిన్ని ఇలా ఫీమేల్ ఫ్లవర్ పాలిన్కి ఇలా టచ్ చేస్తే సరిపోతుందండి. ఇంక ఇది ఇప్పుడు 100% పాలినేట్ అయిపోయింది. మనకి ఇది నెక్స్ట్ ఆనపకాయ రావడం స్టార్ట్ అవుతుంది. ఒక చేసుకుంటే 100% మనకి క్రాప్ ఎక్కువ తీసుకోవచ్చు. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.